हाई गाइस वेलकम टू ज्योति आईटी सॉल्यूशंस इप्पुडु मनम कैट अनेक सिंटैक्स नी एला यूज चेस्तारु यूनिक्स लो अनेदि चूद्दामु कैट अंटे कॉन्केटनेट अने अर्थम कैट अनेदि एंदुकु यूज चेस्तामंटे ओक फाइल लो कंटेंट नी चूडडं कोसम कैट अने कमांड नी यूज चेस्तामु इप्पुडु ls कमांड इस्तानु लिस्ट आफ् फाइल्स एम उन्नायो चूसुकोनी कैट फाइल डॉट txt अने फाइल ओपन चेसिनट्लयिते इंदुलो एम कंटेंट उंदो मनकु चूपिस्तुंदी दीनिलो उंडे कंटेंट नि मनं चूपिस्तुंदी नेक्स्ट कैट ఒక ఫైల్ కంటెంట్ ని ఇంకో ఫైల్ కి కాపీ చేయడానికి కూడా క్యాట్ కమాండ్ ని యూస్ చేయవచ్చు ఇక్కడ F3 అనే ఫైల్ ని నేను క్రియేట్ చేస్తాను F3 ఇక్కడ లేదు కాబట్టి F3 అనే ఫైల్ క్రియేట్ అయ్యి నేను ఇచ్చినటువంటి ఒక ఫైల్ లో ఉండేటటువంటి కంటెంట్ ఆ ఫైల్ కి మూవ్ ఎలా అవుతుందో చూద్దాము CLEAR క్లియర్ అనేది కూడా ఒక సింటాక్స్ స్క్రీన్ ని క్లియర్ చేయడానికి లైనక్స్ లో క్యాట్ ఇచ్చాను నేను ఫైల్ డాట్ txt అనే ఫైల్ లో నాకు కొంత కంటెంట్ ఉంది ఆ కంటెంట్ ని ఇంకొక ఫైల్ కి కాపీ చేయడం కోసం నేను గ్రేటర్ దెన్ సింబల్ యూస్ చేసి ఈ ఆ ఫైల్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అయినా ఏదైనా కొత్త ఫైల్ నేమ్ అయినా మనం ఇచ్చినప్పుడు అది ఎగ్జిస్టింగ్ ఫైల్ కానప్పుడు ఫైల్ క్రియేట్ అవుతుంది ఎగ్జిస్టింగ్ ఫైల్ అయితే ఆ ఫైల్ కి ఈ కంటెంట్ కాపీ అవుతుంది ఇప్పుడు చూద్దాము కాపీ అయ్యింది ఆ కాపీ ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ యూస్ చేసి మనం కాపీ చేసినట్లయితే దాన్ని రీడైరెక్ట్ అంటారు ఇప్పుడు F3 క్రియేట్ అయిందో లేదో చూద్దాము F3 క్రియేట్ అయ్యింది ఫైల్ అలాగే కంటెంట్ ఉందో లేదో చూడడానికి క్యాట్ F3 అని సింటాక్స్ ని యూస్ చేస్తే కంటెంట్ కూడా కాపీ అయ్యింది అలాగే నేను ఇక్కడ F4 అనే ఫైల్ కూడా లేదు ఆ ఫైల్ ని ఇప్పుడు క్రియేట్ చేస్తాను F4 VI ఎడిటర్ తో కూడా మనం ఫైల్ ని క్రియేట్ చేస్తాము F4 అనే ఫైల్ ని క్రియేట్ చేశాను ఇన్సర్ట్ లోకి ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాను దిస్ ఇస్ మై ఫోర్త్ ఫైల్ నేను ఒక కంటెంట్ ని ఇచ్చాను ఈ కంటెంట్ తో ఇంకొకగా ఫైల్ యొక్క కంటెంట్ ని కూడా ఈ ఫైల్ కి పంపించాలనుకుంటాను అప్పుడు ఈ ఫైల్ లో కంటెంట్ క్యాట్ F4 లో కంటెంట్ ఉంది కంటెంట్ దిస్ ఇస్ మై ఫోర్త్ ఫైల్ అనే కంటెంట్ ఉంది ఈ కంటెంట్ ఆల్్రెడీ ఉంది నెక్స్ట్ ఇంకొక ఫైల్ యొక్క కంటెంట్ కూడా కాపీ అవ్వడానికి ఈ క్యాట్ కమాండ్ ని యూస్ చేసి ఫైల్ డాట్ టిఎక్స్టి ఇక్కడ మనం డబుల్ గ్రేటర్ దెన్ సింబల్ ఇచ్చి F4 అనే ఫైల్ ని ఇచ్చినట్లయితే F4 లో ఉండే కంటెంట్ అలాగే ఉంటుంది దాని తర్వాత F ఫైల్ డాట్ టిఎక్స్టి అనే ఫైల్ లో ఉండే కంటెంట్ అపెండ్ అవి ఉంటుంది ఇప్పుడు క్యాట్ F4 అనే కమాండ్ తో మనం ఇది చూడవచ్చు పైకి వెళ్ళిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు దిస్ ఇస్ మై ఫైల్ అనేది నేను టైప్ చేసినటువంటి F4 లో కంటెంట్ నెక్స్ట్ లైన్ నుంచి ఫైల్ డాట్ txt అనే ఫైల్ నుంచి రీడైరెక్ట్ అయినటువంటి కంటెంట్ ఇలా మనం ఎగ్జిస్టింగ్ ఫైల్ తోనూ న్యూ ఫైల్ క్రియేట్ చేసి కంటెంట్ ని కాపీ చేయడానికి క్యాట్ అనే కమాండ్ ని యూస్ చేస్తాము ఇప్పటివరకు మీరు క్యాట్ కమాండ్ ని ఎట్లా యూస్ చేయాలనేది చూశారు ఓకే థాంక్యూ గైస్